జిల్లా కీల వరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో మండల రేషన్ డీలర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామా సదానందం, కార్యదర్శి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి కృష్ణ, సూర్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు రామా సదానందం, నేను మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ఈరోజు రేపు రెండు రోజులు పిలిపించిన భాగంగా ఈ యొక్క నిరాహార దీక్షలు దేనిలో భాగం అంటే మా యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటిది ఏదైతే ఉన్నదో కనీస గౌరవ వేతనం నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మాకు పేరుకుపోయిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా హెల్త్ కార్డు మంజూరు చేయాలనేటువంటి డిమాండ్గా ఉద్యమం చేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కేసీఆర్ గారికి వారి మంత్రివర్గానికి ఎన్నో ఉద్యమం చేస్తే కూడా పట్టించుకోలేదు. అత్యంతరం లేని పరిస్థితి లోపలనే ఈ నిరాహార దీక్ష శిబిరానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే 15 సంఖ్యలో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికైనా కూడా ఏదైనా మాకు కనీస గౌరవ వేతనం ప్రకటించకపోతే డీలర్ల కుటుంబాలను ఆత్మహత్యలకు ముందుకెళ్ళేటువంటి అవకాశం ప్రభుత్వం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా ప్రభుత్వానికి పూర్తి బాధ్యతను హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ మొదటి రోజు కదా, కార్యాచరణ ఎంతవరకు ఉంటుంది? రేపు ఉంటుంది. 29 నాడు కేసీఆర్ యొక్క మనసు మారాలని అన్ని దేవాలయాల్లో ప్రార్థన చేస్తున్నాం.